హాయ్ హలో పొలిటికల్ మోటివేషనల్ స్పిరిచువల్ బిజినెస్ ప్రొఫెషనల్ పర్సనల్ ఇంటర్వ్యూస్ కోసం క్రింది స్క్రోల్ అవుతున్న మెయిల్ కానీ కాంటాక్ట్ నెంబర్ కానీ కాంటాక్ట్ చేయండి. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు జ్యోతిష బ్రహ్మ వినూత్న శిరోమణి బిరుదాంకితలో 40 సంవత్సరాలుగా ఆస్ట్రాలజీలో అనుభవం కలిగినటువంటి వ్యక్తి డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారు ఉన్నారు. ఈరోజు మనం డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారిని అడిగి చిత్త నక్షత్రం వారి గుణగణాలు ఏ విధంగా ఉంటాయి, అండ్ 1, 2, 3, 4 పాదాలు సో వారికి ఏ విధంగా ఉంటుంది, అండ్ ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి, పరిహారాలు ఏ విధంగా ఉంటాయనేది ఈరోజు మనం డాక్టర్ జంధ్యాల శాస్త్రి గారి మాటల్లోనే అడిగి తెలుసుకుందాం. నమస్తే సార్. నాగరాజు గారు, ఈరోజు చక్కని విశేషాన్ని మనం మా యొక్క సర్వభక్తులు కూడా తెలియజేద్దానికి నా వంతు కృషి, నా అనుభవం రంగలించి చెప్తాను. అలాగే ముందుగా నా యొక్క తల్లిదండ్రులకి, నా గురుదేవుడికి మనస్ఫూర్తిగా కూడా పాదాభివందనం చేసుకుంటూ ఈరోజు చిత్త నక్షత్రాన్ని గురించి సవివరంగా తెలుసుకునేదానికి ప్రయత్నం చేద్దాం. చిత్త నక్షత్రానికి ఉండేటువంటి గుణగణాలు ఏంటి, చిత్త నక్షత్రానికి ఉండేటువంటి ప్రథమ పాదం, ద్వితీయ, తృతీయ, చతుర్థ పాదాల్లో కలిగేటువంటి విశిష్టతలు ఏంటి, విశేషాలు ఏంటి, వారి యొక్క విధానాలు ఎలా ఉంటాయనేది కూడా మనం సవివరంగా మన భక్తులకి అందించడానికి నా వంతు కృషి మీ ముందు ఉంచబోతున్నాను. దాన్ని మీరు సాధారాభిమానంగా దాన్ని సరిగా మీరు ఆకలింపజేసుకొని ముందుకు వెళ్ళి మీరు సుఖంగా ఉండాలని మనస్ఫూర్తిగా కూడా ఆస్వాదిస్తూ, చిత్త నక్షత్రానికి అధిపతి అంటేనే కుజభగవానుడు. మీ అందరూ తెలుసు, అంగారు కూడా అన్నా కుజభగవాన్ అన్నా కూడా ఒకటేని కూడా అర్థం చేసుకోవాలి. అలాగే రాశాధిపతులైనటువంటి వాళ్ళు అంటే ఈ చిత్త నక్షత్రానికి రాశికి ఏది ఉంటుందో దానికి అధిపతులు అంటే బుధుడు, అలాగే కూడాను శుక్రుడుగా కూడాను మనం చెప్పడం జరుగుతుంది అన్నమాట. అధిదేవత లాగానే ఇవి ఉంటాయి, ఈ యొక్క నక్షత్రాలు సంబంధించి ఉంటాయన్నమాట. అయితే ముఖ్యంగా చిత్త నక్షత్రాన్ని గురించి మనం ఒక పరిశీలనగా చూసినప్పుడు నానా బాల్యములో ఇబ్బందులు ఎదుర్కోవడానికి చాలా ఎక్కువ అవకాశం మనకు కంటి కనపడుతుంది. ఇక ఎక్కువ భాగం కూడా వీళ్ళు దత్తుపోవడం అంటే ఇంట్లో 4 పిల్లలు ఉంటాయి, ఎవరికైనా కూడా లేని సంతానం లేనటువంటి వాళ్ళకి దత్తు తీసుకొని పెంచుకునేదానికి అవకాశాలు ఈ నక్షత్ర జాతకులకి అవకాశం వచ్చేదానికి ఉంది. అందరికి వస్తుందని నేను అభిప్రాయం కాదు, వద్దానికి అవకాశం ఉంటుందని మాత్రం మనం ఆలోచించడానికి ఉంటుంది. అలాగే కూడాను బంధుమిత్ర సపరివారానికి అసలు దూరంగా పెరిగడానికి కూడా అవకాశం ఉంది. అందువల్లనే దత్తు అనేటువంటి పదం అక్కడ వాడాల్సి వచ్చింది. లేకపోతే వేరే ఉద్దేశం లేదా అమ్మమ్మ గారి దగ్గర, లేకపోతే ఇంకా ఏదో అట్లా ఏదైనా కూడాను వారితో కుటుంబంలో సంబంధం లేకుండా కొంచెం దూరంగా పెరగడానికి అవకాశం ఉంటుందనేది మనం అర్థం చేసుకోవడానికి ప్రయత్నించాలి. ఇతరుల ఆర్థిక సహాయంతో జీవితంలో ముఖ్య ఘట్టాలను పూర్తి చేసే అవకాశం కూడా మా యొక్క చిత్త నక్షత్రం జాతకుడు కలిగేదానికి అవకాశం వచ్చింది. అలాగే తాను అనుభవించిన కష్టాలు మరొకరు అనుభవించకూడదనేటువంటి సదుద్దేశంతో అహర్నిశలు కష్టపడేటువంటి అవకాశం కూడా మా చిత్త నక్షత్ర జాతకుడు కలుగుతుంది. అర్ధరహితమైన క్రమశిక్షణ కారణంగా సర్వజనులు దారి తప్పేదానికి అవకాశం వస్తుంది. అర్ధరహితమైనటువంటి క్రమశిక్షణ, క్రమశిక్షణలో పద్ధతులు ఉంటాయి, ఆ పద్ధతులు అనుసరించకుండా ఉండడం వల్ల కూడా కొంచెం ఇబ్బందులు వచ్చేదానికి ఉంది. ఎక్కువగా అభిమానించేటువంటి, చూడండి ఇక్కడ అంత విశిష్టత ఈ చిత్త నక్షత్రం చెబుతుందో కూడా, ఎక్కువగా అభిమానించి ప్రాణప్రదంగా భావించిన వారు జీవితంలో దూరం అవుతానికి కూడా అవకాశం వచ్చింది. ఎవరైతే ప్రాణప్రదము నా ఫ్రెండ్స్ నాకు వీరే సర్వస్వం అనేటువంటి ఒక యోచన కలిగి అక్కడ కొంచెం దూరం అవుదానికి ఉంది. వాదన పఠిన కారణంగా న్యాయస్థానాలలోనూ ప్రజాబాహుళ్యములో అనుకూల ఫలితాలు సాధించిన కుటుంబంలో అందుకు ప్రతికూల పరిస్థితులు ఏర్పడడానికి అవకాశం వస్తుంది. బాహుళ్యం అంటే పబ్లిక్లోకి వచ్చేందుకు వాళ్ళ యొక్క వాడ మాట తీరుతోటి 10 మందిలో కూడా మెప్పించుకొని ఒప్పించుకొని కీర్తి ప్రతిష్ఠించినా కూడా కుటుంబపరమైన సమస్యల్లో కొంచెం ఎదుర్కొనేదానికి ఇబ్బంది వచ్చింది. అలాగే సహచరులంతా ఒకటి ఇతన్ని దూరంగా పెడదానికి కూడా ఒక అవకాశం ఉంటుంది. పెద్దలు, ఉన్నత స్థానంలో ఉన్నవారు మరీ వారి నుండి ప్రతికూలమైన తీర్పును ఎదుర్కొనడానికి కూడా అవకాశం ఉంటుంది. విపరీతమైన కోపానికి కూడా గురి అవుతారు. అలాగే కూడాను పోరు పెట్టడం, అలాగే జరిగిపోయిన వాటిని పదే పదే గుర్తు తెచ్చుకోవడం వలన కావలసిన వారికి ఆ యొక్క విషయాలన్నిటికీ కూడాను అడ్డంకిగా దూరంగా అవడానికి కూడా అవకాశం వస్తుంది. అంటే పదే పదే జరిగిపోయిన వాటి గురించి ఆలోచించేప్పుడు ఏమవుతుంది, ఇంతకుముందు ఏదో ఒకటి పొరపాటు చేశాడు, దాన్ని అంత సర్దుబాటు చేసుకుంటే సరిగాని దాన్ని ఆనందం చేసుకోవడం వల్ల దూరం అవుతానికి కూడా అవుతుంది. ప్రయోజనం లేనటువంటి చర్చలు, కోపతాపాలు జీవితంలో
చేదు అనుభవాలని మీకు మిగిలిన దానికి చిత్తా నక్షత్ర జాతకులకి వస్తానికి కూడాను అవకాశం వస్తాయన్నమాట. అలాగే సంతాన ఉన్నత స్థితికి వస్తారు, దాంట్లో ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం లేదు. విదేశ వ్యవహారాలు ఆలస్యంగా కలిసి వస్తాయి. విదేశ వ్యవహారాలు పోవాలి ఏదైనా చూడాలంటే వస్తువులను బాగు చేయడం అంటే రిపేర్ వర్క్ అనేటువంటి పెద్ద వర్క్షాప్ అంటే ఒకటే గుర్తుపెట్టుకోండి, పెద్ద 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 షోరూములు పెట్టుకుని వర్క్షాప్ పెట్టుకునే అవకాశం ఉంటుంది చిన్నదాని దగ్గర నుంచి కూడా. అలాగే సాహస కృత్యాలు చేయటం, సాంతిక పరిజ్ఞానం, అగ్నికి సంబంధించిన వ్యాపారం కలిసి వస్తాయి. అగ్నికి సంబంధించిన వ్యాపారాలు అంటే చాలా రకాలు ఉన్నాయి. ఎలక్ట్రానిక్ అనుకుంటే అగ్నికి సంబంధించే ఉంటుందండి ఇవి. అలాగే కూడా ఇందుకో బ్యార్నీ పొయ్యిలు వాటికి సంబంధించినవి కూడా అగ్ని అంటే ఇవన్నీ చాలా ఉన్నాయి అగ్నికి సంబంధించినటువంటి వ్యాపారాలన్నీ కూడాను. అందులో ప్రత్యేకతగా సాధించాలన్న కోరిక వలన అంటే దాంట్లో అసలు నేనే హైలైట్ అవ్వాలి, కొత్తగా నేనే సృష్టించాలి, నేనే కొత్తదాన్ని తీసుకొని రావాలి అనేటువంటి ఒక యోచన కలిగించే తత్వం మా చిత్తా నక్షత్ర జాతకులకి కలుగుదానికి అవకాశం ఉంది కనుక దానివల్ల వివాదాస్పదమైనటువంటి అనుకూల ఫలితాలని ఇస్తుంది. అదే వివాదాస్పదమైనటువంటి అనుకూల ఫలితాలు ఇస్తున్నాం అది, వివాదాస్పదమైనటువంటి అనుకూల ఫలితాలు బాగా అక్కడ పాయింట్ అర్థం చేసుకోండి. వీళ్ళు చేసేవి వివాదాస్పదమైనా కూడా అనుకూల ఫలితాలే వస్తాయన్నమాట. జీవితంలో అన్నిటికీ కూడాను సర్దుకుపోయే భార్య లభిస్తుంది. ఇది వీరికి ఒక విశేషమైనటువంటి గొప్ప విషయంగా మనం పరిగణలోకి తీసుకోవాల్సింది. దాంపత్య జీవితం వాళ్ళ దగ్గరకు వచ్చేవారికి సర్దుకుపోయే భార్య లభిస్తుంది. జీవిత మధ్య భాగంలో స్థిరాస్తులు కలిసి వస్తాయి. పాడి అలాగే వ్యవసాయము పంట అలాగే అట్లా ప్రత్యేక అభివృద్ధి ఉంటుంది. అంటే భూమి అంటే ఏదైనా కూడా ఫామ్ హౌస్ లాంటిది కానివ్వండి, ఒక మామిడి తప్పు కానివ్వండి, లేకపోతే సపోటో తప్పుడు కానివ్వండి, లేకపోతే వరి మా కానీ ఇలాంటి విశేషంగా కూడా పండించే పండ్లు పండించాలని కూడా గాను అవకాశం వాళ్ళకి ఆసక్తి ఎక్కువగా ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు. ఇకపోతే చిత్తా నక్షత్రానికి మనం కథలో చూసినప్పుడు వృక్షానికి వచ్చేళ్ళకి మారేడు, మారేడు అంటే మీకు తెలియదు ఏముందండి, మారేడు బిల్వం అంటే పరమేశ్వరుని ప్రీతికరమైంది. అలాంటి మారేడు చెట్టు ఈ చిత్తా నక్షత్ర జాతకుల కన్నా పెంచగలిగితే అద్భుతమైన ఫలితం. వాళ్ళు ఎక్కడైనా ఇంట్లో వేస్తారా, బయట వేస్తారా, దేవాలయంలో వేస్తారా, వారి వారి అభిప్రాయం బట్టి కనుక ఒక మారేడు వృక్షాన్ని కనుక వాళ్ళు పెంచడం జరిగిందంటే వాళ్ళకి శుభం జరుగుతుందని చెప్పచ్చు. అందుకే ఒక మాట చెప్తావు, చిత్తే కతారాశ్చ హుంసోచ బిల్వ వృక్ష, చిత్తే కతారాశ్చ హుంసోచ బిల్వ వృక్ష శ్వేతవర్ణాంచ జపాపుష్పం పగడరత్న తథా. పగడరత్నం అనేటువంటి దాన్ని కూడా దీని కొంచెం శ్లోకం అనమాట. అంటే ఈ శ్లోకమే కాకుండా శ్రీ మహావిష్ణు సహస్ర స్తోత్రాలని ఉన్నాయి శ్రీ మహావిష్ణు సంబంధించింది. దాంట్లో 53 శ్లోకం నుండి 56 శ్లోకం, అంటే 53, 54, 55, 56 నాలుగు శ్లోకాలు. ఈ శ్లోకాలు కనుక చిత్తా నక్షత్రము చెందినటువంటివి నాలుగు శ్లోకాలని ఈ మొత్తం కూడా చిత్తా నక్షత్రం సంబంధించే ఉంటాయి దాంట్లో ఆ విష్ణు యొక్క సహస్రమార్చనలో. ఈ నక్షత్రాలకు చెందిన నాలుగు పాదాలకు సంబంధించిన వారు కనుక వారు వారి పాదాలకు చెందినటువంటి ప్రథమ పాదం ప్రథమ వాళ్ళు, రెండో పాదం వాళ్ళు రెండో పాదం, మూడో పాదం వాళ్ళు మూడో పాదం, నాలుగో పాదం వాళ్ళు నాలుగో పాదం. అట్లా నాలుగు పాదాల వాళ్ళు నాలుగు రకాలుగా చదువుకోవాలి. ఒకవేళ నాలుగు పాదాలు ఏంటో వాళ్ళు తెలియకపోతే నాలుగు పాదాలు చదివినందు వల్ల కూడా ఫలితం వస్తుంది, కానీ ఎక్కడ ఏమీ తప్పు రాదు, అట్లా చదువుకోవడానికి కూడా అవకాశం ఉంటుంది. ఇక దీని గురించి ఫలితాల గురించి ఆలోచిస్తే మనం ఈ నక్షత్రం వారు పైన చెప్పిన విధంగా చేయడం వలన వీరికి కొన్ని రకములైనటువంటి వ్యాధులు దొరకడానికి అవకాశం వస్తుంది. మానసిక స్థైర్యం పెరుగుదానికి, ధైర్యం పెరిగేదానికి కూడా అవకాశం వస్తుంది. నేర్పు ఓర్పుతో కనుక నేర్పు కలిగేదానికి కూడా అవకాశాలు వస్తాయి. ఇవన్నీ కూడాను ఇప్పుడు నేను చెప్పినటువంటి 53 నుంచి 56 వరకు కూడా విష్ణు సహస్రనామార్చలో ఉన్నటువంటి వాటిని చదవటం వల్ల కలిగేటువంటి ఫలితం అన్నమాట అది. ఇకపోతే గుణాల గురించి ఆలోచిద్దాం. గుణాలు ఫలితాలు ఎలా ఉంటాయి కూడా మనం ఒక తర్వాత ఆలోచించుకునే దానికి వచ్చినప్పుడు ఈ నక్షత్రములో చిత్తా నక్షత్రం 14 నక్షత్రం అవుతుంది. నక్షత్రాలు 27 ఉంటాయి, 27లో 14 నక్షత్రం అనేది చిత్తా నక్షత్రంగా మనం పరిగణలోకి తీసుకోవాలి. చిత్తా నక్షత్రములకు అధిపతి కుజుడని తెలుసుకోవాలి. అలాగే కూడాను ఇందాక నేను చెప్పినట్టుగా రాశాధిపతులు బుధులు శుక్రులని తీసుకోవాలి. అదే దేవతలు కాకుండా చిత్తా నక్షత్రానికి నవాంశిషానికి వచ్చేకి ఏముంటాయి అనేది నేను తర్వాత చెప్తాను ముందు. ఇప్పుడు ఆ నవాంశుల నక్షత్రాలకు ఏముంటాయి అనేది తర్వాత తెలియజేస్తాను. ప్రథమంగా కూడా చిత్తా నక్షత్రం ప్రథమ పాదానికి ఉండే గుణగణాలు ఏంటి, వాటికి కావాలి విశ్లేషణ ఏంటి అనేది మీకు వివరిస్తాను నేను. చిత్తా నక్షత్రం మొదటి పాదానికి వచ్చేళ్ళకి నక్షత్రాధిపతి కుజుడు, ఇక దాంట్లో ఏం మార్పు లేదు. వీరి లక్షణాలు వచ్చేళ్ళకి ఆవేశం అలాగే అతిశయం, పట్టుదల, మొండితనం వీరి లక్షణాలు. ఈ ప్రధానంగా కూడా ఆవేశం, మొండితనం, పట్టుదల ఇలా కలిగేదనుకోండి. ఈ జాతకుల వారు అంటే ఈ జాతకం అంటే ఫస్ట్ ప్రథమ పదం కలిగిన వారికి 6వ సంవత్సరం వరకు కూడాను
చక్కగా కూడాను చిత్త ఈ నక్షత్రంలో పుట్టారు గనక దానికి అధిపతైనటువంటి వాడు ఆ యొక్క కుజ భగవానుడు అవుతాడండి. కుజ భగవానుడు 6 సంవత్సరం అంటే ఇక్కడ ఎట్లుంటుందంటే మీరు చూడాల్సింది తెలుసుకోవాల్సిన ఒక విషయం చెప్తాను నేను. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజ భగవానుడు. ఆ కుజభానుడికి 7 సంవత్సరాలు ఉంటుందండి. ప్రథమ పాదం అంటే ఏంది? 4వ వంతు అండి. 4వ వంతు అంటే ఎంత వస్తుందండి మనకు? 1 సంవత్సరం 7 నెలల నుంచి 8 నెలల వరకు వస్తుంది భాగం చేసుకున్నప్పుడు. అందువలన ప్రథమ భాగం అయిపోగానే ఏమొస్తుందండి? స్వాతి నక్షత్రం ప్రవేశం అంటే రావు మహాదశ స్టార్ట్ అవుతుందనే మనం ప్రారంభమనే ఆ రావు మహాదశ తీసుకోవాలి కదా. రావు మహాదశ 8 సంవత్సరాలు ఉంటుందండి, 18 సంవత్సరాలు ఉంటుందండి. అంటే వాడు 2 సంవత్సరం 18 20 సంవత్సరం వరకు కూడా మనము వాడిని మనం పనిలో తీసుకోవాలన్నమాట. ఈ 18 సంవత్సరాల రాహుకాలంలో విద్యలో ఆటంకాలు కొంచెం ఎదురవడానికి అవకాశం వస్తుంది. అంటే చదువు రాదని దీన్ని ఒక అర్థం చేసుకోవాలండి. ఆటంకాలు వస్తాయని చెప్పాను. రావు ఎప్పుడు ఆటంకానికి దోషకారకుడు కనుక అక్కడ ఆ మాట చెప్పాల్సి వస్తుంది అన్నమాట. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం సాధిస్తారు. ఏదో రూట్లో వాళ్ళు సాధించడానికి దాంట్లో ఎటువంటి లోపం లేదు. రావు దశలో ఉన్నావా వీరికి దూర విద్యలు అంటే దూర విద్యాభ్యాసం పక్కన నుంచి ఎక్కడికైనా పోయి విద్యాభ్యాసం చేసే అవకాశం ఎక్కువగా వద్దానికి అవకాశం వచ్చింది. ఆ తర్వాత గురు మహాదశ స్టార్ట్ అవుతుందండి. ఈ గురు మహాదశలో వీళ్ళు స్థిరత్వం పొందడం, సకాలంలో వివాహం చేసుకోవటం, సంపాదించుకోవటం, కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవటం, ఆర్థికంగా బలోపేతులు అవ్వటం, వీళ్ళన్నిటికీ కూడా గురు మహాదశ అనేది ఈ చిత్తా నక్షత్రం తొలిపాదం వాళ్ళకి వాళ్ళ వయసు నాకు తెలిసినందుకు 24 సంవత్సరం నుంచి కూడాను కొంచెం స్థిరత్వం పొందడానికి అవకాశం ఉంటుంది. అలాగే 40 సంవత్సరం దాకా కూడాను ఆ రకంగా నచ్చిందంటే అంటే ఒక ఉజ్జాయింపుగా చెప్పానన్నమాట నేను. అది 35 కావచ్చు 40 మధ్య అనేది మీరు ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఆ పుట్టిన సమయం అనేది ఒక అవకాశం అది తీసుకోవాలి మనం చూద్దాం. ఇక ఆ తర్వాత గురు మహాదశ వచ్చేది శని మహాదశ అంటారు. ఈ 19 సంవత్సరాల కాలం ఉంటుంది ఆ శని మహాదశ. అప్పుడేమవుతాయి? అధిక ఖర్చులు. ఇప్పటిదాకా బాగానే అయిపోయాను నేను. ఆ తర్వాత వచ్చేది అధిక ఖర్చులు. ఏదైనా కారణం కానీ వివాహం కానివ్వండి, ఇల్లు కట్టండి, స్థలం కొనండి, లేకపోతే వృధా దుబారా ఖర్చు అవుతుందా అనేది ఎట్టైనా అధిక ఖర్చులు అవుతాయి. అలా వాళ్ళ యొక్క జీవితం ఆ యొక్క 19 సంవత్సరాలు జరుగుతూ వస్తుంది. జరిగేకి దాదాపులో వాళ్ళకి ఎక్కడిదాకా వెళ్తుందండి? ముందు మనకు కేతుమా ఈ యొక్క కుజమహాదశ, రావు మహాదశ, రావు మహాదశ 18 సంవత్సరాలు, ఆ కుజమహాదశలో కొన్నాళ్ళు, ఆ తర్వాత మళ్ళా గురు మహాదశ 16, ఇవన్నీ పోయి శ్రీమహాదశాలకి 50 నుంచి 59 సంవత్సరాల వయసు దాకా సరిపోతుంది ఆ కాలం. ఆ తర్వాత వచ్చేది బుధ మహాదశ. ఆ బుధ మహాదశలో ఇప్పటి వరకు పడినటువంటి కష్టాలు, ఇబ్బందులు, గృహపరమైన అభివృద్ధి మార్గాల్లో కొంత ఉపశమనం పొంది కొంచెం జీవితం బాగా కూడా సాఫీగా కూడా హ్యాపీగా కూడా కొనసాగిపోవడానికి ఈ ప్రథమ చిత్త నక్షత్ర జాతకులకు అవకాశం ఉందని మనం చెప్పచ్చు. ఇక వీరికి విద్యుత్ రంగం, అగ్నికి సంబంధించినటువంటి రంగాలు, అలాగే భూ సంబంధించినటువంటి ప్రభుత్వ సంస్థల్లో పనిచేసేటువంటి ఉద్యోగాలకి అనుకూలం కలిగేదానికి అవకాశం ఉంది. ప్రయత్నం చేయొచ్చు మీరు. అలాగే యూనియన్ లీడర్స్, ఏదైనా సరే ఒక యూనియన్కి లీడర్గా ఉండడానికి ఇక ఆసక్తి ఎక్కువగా ఉంటుంది, దానికి అవకాశం చూసుకోవాలి. కార్య సాధకులుగా ఉంటారు. అధికారులు రాణించడానికి కూడా ఇది అధికారులు కూడా మంచి రాణింపు పొంది ఒక పేరు ప్రఖ్యాతులు తెచ్చుకొని ఒక అది ఐఎస్ కానివ్వండి, ఐపీఎస్ కానివ్వండి, వాళ్ళు చేసే అధికారిక తత్వాలు దేంట్లో కూడా మంచి అవకాశాలు ఇచ్చే అవకాశం ఉంటుంది. నిర్వహణ సామర్థ్యం ప్రతి దాంట్లో కూడా నీకు ఒక పత్రం ఇస్తే అంటే నువ్వు చేయాలి ఈ పని అంటే దాన్ని బాగా కూడాను సక్రమంగా కూడాను దాన్ని నిర్వహించేటువంటి శక్తి సామర్థ్యం అనేది అధికంగా ఉంటుందని కూడా మనం ఈ చిత్త నక్షత్రం 1వ పాదం వారికి చక్కగా కూడా తెలియజేయచ్చు. ఇక 2వ పాదానికి వెళ్దాం నాన్న. ఇప్పుడు ఈ చిత్త నక్షత్రం యథాప్రకారంగా కూడాను ఈ చిత్త నక్షత్రానికి 2వ పాదం వారికి కూడాను ఆవేశం, పట్టుదల, వీరికి ఆధిక్యం ఇది ఎవరికీ ఉంటుందండి. చిత్త నక్షత్రం అంటే అది కంపల్సరీ అనేది మీరు ఒక యోచన చేయాలి. తర్వాత వీళ్ళకి 4 సంవత్సరంలోనే రావు మహాదశ స్టార్ట్ అవుతుందండి. ఈ యొక్క రావు మహాదశ కాలంలో విద్యలో కొంచెం ఇందాక చెప్పినట్టుగా ఆటకం రావు మహాదశ వచ్చిందని ఆటకం జరగడానికి ఇది ఎక్కువ అవకాశం వస్తుంది. అయితే విజయం మాత్రం తప్పనిసరిగా సాధిస్తారు. ఆ రకంగానే దూర విద్యాభ్యాసం చేసే అవకాశం వీళ్ళకు కూడాను ఇంటి పట్టునో తల్లి దగ్గరనో తండ్రి దగ్గరనో కాకుండా బయటనో హాస్టల్లోనో లేకపోతే ఇంకా పెద్దమ్మలో చిన్నమ్మలో స్నేహితుల దగ్గర ఎట్లా చేద్దానికి అవకాశం వస్తుంది. ఇట్లా 22వ సంవత్సరం గురు మహాదశ రావడం అనేది జరుగుతుంది కనుక ఆ జీవితంలో స్థిరంగా స్థిరపడటానికి అవకాశం 100% ఉంటుంది. సకాలంలో వివాహం అవుతుంది, సంపాదించింది జాగ్రత్త చేసుకునే శక్తి వస్తుంది,
అలాగే 38 సంవత్సరాలు దాదాపులో ఉచ్చాలకి శనిమహర్దశ కాలంలో కొంచెం ఇబ్బందులు. మళ్ళా ఇక్కడ రాహు ఇటు శని భగవానుడు ఈ చిత్త నక్షత్రానికి కొంచెం ఇబ్బంది పెట్టేదానికి అవకాశం వస్తుందని క్లియర్గా మీరు అర్థం చేసుకోవచ్చు. ఆ యొక్క శనిమహర్దశలో వాళ్ళు చేసే పనులు ఆటంకం రావడము, ఆర్థికంగా ఇబ్బంది కట్టడము, లేకపోతే ఉదాహరణ ధనం ఖర్చు అవ్వడము, అప్పుడు వరకు సాధించుకొని సంపాదించుకొని పెంచుకున్నటువంటి వాటిలో కొన్ని ఇబ్బందులు ఎదుర్కొనే లోనయ్యే అవకాశం ఖచ్చితంగా ఉంటుందండి. తర్వాత 57వ సంవత్సరం అంటే దాదాపు 54 నుంచి 57 కొంచెం టైం సెన్స్ చూసుకోవాలి మనం. దాని 17 సంవత్సరాలు బుధమహర్దశ వస్తుందండి. ఈ బుధమహర్దశలో ఇప్పుడు వరకు వాళ్ళు పడినటువంటి ఎన్నో రకాల కుటుంబాభివృద్ధి కోసం, వివాహ ప్రక్రియల కోసం, ఆ యొక్క సంతాన సౌభాగ్యాల కోసం వాళ్ళు చేసే వాటిలో అన్నింటిలో కూడాను ఇప్పుడు ఇక నుంచి కూడాను వాళ్ళు కొంచెం ఉపశమనం పొంది కొంచెం యోగంగా భోగంగా వాళ్ళు మనశ్శాంతిగా వాళ్ళు నిలిచి వారి కుటుంబంలో వారు గౌరవప్రదంగా నిలిచేదానికి ఈ బుధమహర్దశ వాళ్ళకి దోహదపడుతుందని, సాబిక జరుగుతుందని కూడా మనం తెలియజేస్తూ, ఇక ఈ నక్షత్ర జాతకులకు భూ సంబంధిత వృత్తులు బాగా గుర్తుపెట్టుకోండి, భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు వీరికి కలిసి వస్తాయి. ఈ మూడు చేయొచ్చు. వ్యాపారం చేయడానికి అధికారం ఉంటుంది, అలాగే భూ సంబంధితం అనేటువంటి భూములు ఈ వాటి మీద ఏదైనా వ్యవసాయ భారాలు చేద్దానికి మంచి అనుకూలిస్తాయి. అలాగే రియల్ ఎస్టేట్ వ్యాపారం అనేది వీరికి చాలా సానుకూలతగా ఉందని కూడా అవకాశం లభిస్తుంది. వీళ్ళ అలా మేధావంతులు అవ్వడానికి కూడా అంటే మంచి తెలివిని 10 మందికి ఏదైనా చెప్పగలిగే శక్తి సామర్థ్యాలు కలగడానికి అవకాశం వస్తుంది. అయితే ఆవేశపూరితులుగా ఉండడానికి అవకాశం ఉంటుంది, దాన్ని కంట్రోల్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది. కనుక సైనిక పరమైన వృత్తులు ఇంకా ఇవే కాకుండాను ఇప్పుడు మనకున్నటువంటి ఎంతో రకమైన సోల్జర్స్ ఇలాంటి పెద్ద పెద్ద గొప్ప సైనికులుగా వీళ్ళు గుర్తింపు పొందేటువంటి అవకాశాలు వృత్తులు వారికి కూడా వీళ్ళు ప్రయత్నం చేస్తే దాంట్లో కూడా విజయం సాధించేదానికి మా చిత్తా నక్షత్రం 2వ పాదం వారికి జరుగుతుందని కూడా మనం తెలియజేస్తూ, ఇప్పుడు చక్కగా కూడాను చిత్తా నక్షత్రం 3వ పాదంలోకి మనం ప్రవేశించి ఆ నక్షత్రానికి ఉన్నటువంటి గుణగణాలను కూడా మనం తెలియజేద్దాం. ఈ యొక్క చిత్తా నక్షత్రం 3వ పాదం వరకు కూడా యథాపరంగా కూడాను వీరు విద్యలు నేర్చుకోవడంలో ఆసక్తి చూపిస్తారు. అంతేకాదు కళారంగంలో ప్రవేశించే అవకాశం ఉంది. ఇక్కడ ఒక గొప్ప విశేషం, చిత్తా నక్షత్రం 2వ పాదాలకు ఒక పదం చెప్పాను, ఇప్పుడు 3వ పాదం దగ్గరికి వచ్చేసరికి కళారంగం అంటే అది కళారంగం అంటే 100 రకాలు ఉన్నాయి. సినిమా రంగం అనుకోండి, ఎఫ్సిరిసి రంగం అనుకోండి, లేకపోతే నాటక రంగం అనుకోండి, లేకపోతే ఇప్పుడు సీరియల్ రంగం అనుకోండి, ఏదైనా కళలు అంటే పాటలు కానివ్వండి, ఎన్నెన్నో రకాలు ఉన్నాయండి, ఒకటే కాదు కదా. అలా ప్రతి దాంట్లో కూడాను వాళ్ళకి ప్రవేశించే అవకాశం ఉంది. అలాగే ఆర్టిస్ట్గా తెలబడే అవకాశాలు కూడా ఉన్నాయి. స్టంట్ ఆర్టిస్ట్ అంటే ఎక్కువగా కూడా ఫైట్ మాస్టర్స్ అంటారు కదా, వాటిలో కూడా వీళ్ళకి ఒక అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీరు విద్యా శిక్షకులుగా రాణించగల అవకాశం ఉంటుంది. విద్యని నేర్పేటువంటి ఒక ప్రబోధి అంటే ఒక మాస్టర్స్ అంటే కొత్త విధానం వచ్చి ఒక మాస్టర్స్ ఒక 10 మందికి కూడాను ఒక మంచి ఏదైనా గొప్ప విశేషాలను తెలియజేసేటువంటి గొప్ప అవకాశం ఉంటుంది. వీరికి పట్టుదల ఆధిక్యం, పట్టుదల అనేది వీరికి ఖచ్చితంగా ఉంటుందండి. దీంట్లో ఎటువంటి ఆలోచించాల్సిన అవసరం మనకు లేదు. అలాగే ఇంకొక విశేషం ఏంటంటే ధైర్య సాహసాలతో కూడిన ఉద్యోగాలు వీరికి అనుకూలిస్తూ ఉంటాయి. ఏదైనా ధైర్య సాహసాలు అంటే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మిలిటరీ డిపార్ట్మెంట్ కానీ ఇవన్నీ కూడా ధైర్య సాహసాలకు సంబంధించినవి కనుక వాటిలో సరే డేర్గా తీసుకునే దాంట్లో, అలాగే కూడా ఐపీఎస్కి కూడా డేర్లు ఉంటాయి, వాళ్ళకే ఉంటాయి. ఇలా ఇట్లా కాలక్రమంలో వీళ్ళకి 3వ సంవత్సరం నుంచే కూడాను రావుమాల ఆ యొక్క కుజమార్దశ అయిపోయి రావుమార్దశ అవుతుంది. అంటే వాళ్ళ వయసు 3వ సంవత్సరం నుంచి అండి చెప్తాను బాగాను. ఆ కాలంలో విద్యలు ఆటంకాలు ఎదురవుతాయి. ప్రయత్నపూర్వకంగా విద్యలు విజయం సాధించాలి. వీరు కూడా రావు దశలో సొంత ఊరికి దూరంగా విద్యాభ్యాసం చేసేటువంటి అవకాశం ఇందాక నేను చెప్పాను దూరంగా ఉంటారని. 21 సంవత్సరాల నుంచి గురు మహర్దశ స్టార్ట్ అయ్యి 37 సంవత్సరాలు కూడా కొనసాగుతుందండి. ఇది దీంట్లో స్థిరపడడానికి, సకాలంలో వివాహం అవడానికి, వాళ్ళు అనుకుని సాధించుకునేదానికి, ఆర్థికంగా కూడా బలపడేదానికి, గృహం నిర్మించుకునేదానికి కూడా ఇది ఒక మంచి అవకాశంగా కూడా చెప్పుకోవచ్చు. అంటే రావు మహర్దశ అయిపోయిన తర్వాత వచ్చే గురు మహర్దశలో, అయితే గురు మహర్దశలో ఆ తర్వాత శని మహర్దశ వచ్చినప్పుడు మళ్ళా యథాప్రకారంగా కూడాను వారికి అనుకోనేటువంటి ఖర్చులు రావడం, ఇబ్బందులు పడటం, ఏదో మానసిక అస్థైర్యానికి కోల్పోవడం, కొన్ని కారణాల వల్ల అనుకోని కారణాల వల్ల ఇబ్బందులు కొనుక్కు రావడం ఇవన్నీ కూడాను వీళ్ళకి కలుగుతుంది. అట్లా 50 నుంచి 55 సంవత్సరం వచ్చేదాకా కూడాను అలా నడిచి 50 సంవత్సరం దగ్గర నుంచి చక్కగా కూడా వాళ్ళకి బుధమహర్దశ అనేది ప్రారంభమవుతుంది కనుక ఆ స్థాయిలో వాళ్ళు అక్కడ స్థిరపడడానికి అంతకుముందు వాళ్ళకు ఉన్నటువంటి పేరు, ప్రఖ్యాతి, ధనం, ధాన్యం అన్ని అష్టయ భాగాలు కూడాను మళ్ళా వాళ్ళు రూపొందించుకొని అక్కడి నుంచి కూడా వాళ్ళ జీవితం చాలా సన్మయంగా జరిగిపోయి హ్యాపీగా ఉందని కూడా మా యొక్క చిత్తా నక్షత్రం 3వ పాదం వారికి కూడా శుభం జరుగుతుందని నేను తెలియజేస్తూ, ఇప్పుడు చిత్తా నక్షత్రం 4వ పాదాల్లోకి మనం ప్రవేశిద్దాం. వీరి ఈ యొక్క 4వ పాదం వారి దగ్గరికి వీరి లక్షణాలను
ఒక విశేషంగా ఆలోచించినప్పుడు నోరు ఏదైనా మాట్లాడాలి అనుకున్నట్టే ఆవేశం అదుపులో పెట్టుకోవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది. ఏదైనా ఎవరితో మాట్లాడాలంటే ఆవేశం అనేది అదుపులో పెట్టుకోవాలి. లేకపోతే కొన్ని తెలియకుండా వీరికి ఇబ్బందులు వచ్చేదానికి అవకాశం ఉంది. కాబట్టి జాగ్రత్త చేసుకోమని మీకు తెలియజేస్తున్నా. అలాగే వీరు సైనికపరమైన ఉద్యోగంలో అయితే బాగా రాణించగలరా, 4వ పదం వాళ్ళు సైనికపరమైన ఉద్యోగాల్లో ట్రై చేయండి, రాణించగల అవకాశం బాగా ఉంటుంది. భూ సంబంధిత వృత్తులు, వ్యాపారాలు, ఉద్యోగాలు కూడా వీరికి అత్యధికంగా అనుకూలిస్తాయి. ధైర్య సాహసాలు వీరికి అధికమే. మొదటి ఏడాది తర్వాత రావుమల్లేశ వస్తుంది ఎత్తుకోవడంతోనే, అంటే 4వ పాదం వచ్చింది కాబట్టి పుట్టడంతోనే వస్తుంది కాబట్టి 18 సంవత్సరాల రావుమల్లేశ కాలంలో విద్యలో ఆటంకాలు ఎదురుతాయి. అంటే 18 సంవత్సరాలు కొన్ని కష్టాలు అనిపిస్తారని మీరు గుర్తుపెట్టుకోవాలి. ప్రయత్నపూర్వకంగా విద్యలో విజయం మాత్రం ఖచ్చితంగా కొనసాగిస్తారు. అంటే ప్రయత్నపూర్వకంగా ఎందుకంటున్నారంటే మీకు మీరు పట్టుదలగా దాని మీద కనుక సరైన కాన్సన్ చేస్తే మీరు విజయలో విజయం సాధిస్తారనే మాటగా ప్రయత్నపూర్వకం అనేటువంటి పదం వాడుతుంటాం. తర్వాత వచ్చేటువంటి 18 సంవత్సరాల తర్వాత ఆ రావు మహర్దశ అయిపోయిన తర్వాత గురు మహర్దశ అనేది వస్తుందండి. ఆ గురు మహర్దశ కనుక జీవితంలో బాగా స్థిరపడడానికి, సకాలంలో వివాహం యథాప్రకారం జరిగేదానికి, సాధించుకునేదానికి కూడా అవకాశాలు వస్తాయి. ఎందువల్లంటే 18 6 34 సంవత్సరాల దాకా కూడా అదే ఉంటుంది కాబట్టి మంచిగానే ఉంటుంది. ఆ తర్వాత గురు మహర్దశ తర్వాత వచ్చేది శని మహర్దశ స్టార్ట్ అవుతుందండి. ఆ శని మహర్దశ దరిదాపులా కూడాను వాళ్ళ వయస్సు దగ్గరికి వచ్చేళ్ళకి ఫస్ట్ రోజు చెప్పారు కదండి 20, 36, 40, 50 ఆ టైంలో వచ్చేళ్ళకి శని మహర్దశ కూడా సంపూర్ణమైపోయి బుధ మహర్దశ అనేది ప్రారంభమై వారి యొక్క జీవిత రంగంలో వాళ్ళు అప్పటి వరకు ఏదైతే మనస్ఫూర్తిగా కూడా యోచించి ఆలోచించుకొని ఎన్నో రకాలుగా కూడా కష్టాలకు ఊర్చి నేర్పి, ఇందాక ఫస్ట్ చెప్పాను వాళ్ళు ఒక మనం శ్రమించామే మన శ్రమ వాళ్ళ ఇంకోరు శ్రమించకుండా ఉండాలని, వాళ్ళకి ఏదైనా సహకరించాలని, పిల్లలా లేకపోతే కుటుంబమా లేకపోతే అన్నదమ్ములా అందరికి కూడా వాళ్ళు చేయాలనేటువంటి సంకల్పం పెట్టుకొని అలా చేసిందంతా కూడా అక్కడి నుంచి కూడా ఆ బుధమహర్దశ ప్రభావం వలన వాళ్ళకి అనుకున్నంత జీవితం సాఫీగా వాళ్ళు అనుకున్న ప్రకారంగా మనోవాంఛలు తీరేదానికి ఈ యొక్క చిత్తానక్షత్రం 4వ పాదం వారికి కూడా శుభం జరుగుతుందని నేను మనస్ఫూర్తిగా మీకు తెలియజేస్తూ, ఇక చిత్తానక్షత్ర జాతకుల గుణాల గురించి కూడా ఒక తరవ మనం వర్ణన చేసుకున్నాం నాన్న. కుజగ్రహం ఆధిపత్యం కలిగినటువంటి చిత్తానక్షత్రంలో జన్మించిన జాతకులు తాము బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అనేటువంటి సామెత తన నిర్ణయమే సరైనదని వాదిస్తారు. ఇది గుర్తుపెట్టుకోవాలి. ఈ చిత్తానక్షత్రంలో ఉన్నవాళ్ళు ఏంటంటే ఒక సామెత చెప్తాం కదా మనం, తాను బట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు. ఇక దానికి ఆన్సరే ఉండదన్నమాట. అలాగనే అట్లా వాదిస్తారన్నమాట వీళ్ళు. దానికి ఇతరుల ద్వారా సహాయం పొందే వీరు ఇతరులకు సహాయం చేసే విషయంలో మాత్రం కొంచెం వెనకడుగు వేద్దానికి అవకాశం కలుగుతుంది. ప్రయోజనం లేని చర్చలు కోపతాపాల్లో జీవితంలో చేదు అనుభవాలకు దారితీస్తాయి. అందుకని ప్రయోజనం లేకుండా చర్చలు చేదు ముందుగానే హెచ్చరిస్తున్నాను నేను. తాను చేసిన సమయాన్ని భూతద్దములో, అంటే తాను చేసిన పని ఏదో పెద్ద గొప్పగా కూడా, తను చేసిన సహాయాన్ని కూడాను గొప్పగా కూడాను భూతద్దములు చూపించుకునేందుకు ఒక ప్రయత్నం చేస్తుంటారు. భార్య లేక స్త్రీ సహకారం లేనిది జీవితం కొంచెం రాణించడం కూడా ఈ చిత్తానక్షత్ర జాతకులు కూడా అవకాశం ఉంది. స్థిరాస్తులు వంశపారపరంగా లభిస్తానికి అవకాశం ఉన్నా కూడా సొంతంగా ఎక్కువగా కూడా మనం చేయాలనేటువంటి ఆసక్తి ఆకాంక్ష వీళ్ళు ప్రబలిల్లి వాళ్ళు కష్టపడడానికి కూడాను అవకాశం ఉంటుంది. అలాగే ఇందాక చెప్పినట్టు వైద్య రంగం కానివ్వండి, అలాగే కూడా శాంతిక రంగం వైద్య రంగం అంటే డాక్టర్స్ కానివ్వండి, నర్సెస్ కానీ వీటికి కూడా సంబంధం. శాంతిక రంగంలో కూడా వీళ్ళు అంటే సార్ టెక్నాలజీ టెక్నికల్స్ ఇటువంటి వాటిలో కూడాను వీళ్ళు ప్రావీణ్య సంపాదించడానికి అవకాశం, మంచి వ్యాపారాలు చేయడానికి అవకాశం, మంచి పెట్టుబడి పెట్టి సాధించడానికి అవకాశం, మంచి సలహాదారులు చంతగనం ఉన్నటువంటి వీళ్ళకి వీరే అధిక లాభాలు సాధించి 10 మందికి కూడా పంచగలిగేటువంటి ఆ అద్భుతమైనటువంటి విధానాలు కూడా మన చిత్తానక్షత్రం జాతకులకి వస్తాయని కూడా మనం బ్రహ్మాండంగా కూడా ఆలోచించుకోవచ్చు. ఇక ఇలా పోతే ఇంకొక విశేషం ఏంటంటే, ఇక ఈ నక్షత్రంలో జన్మించిన మహిళలు కారణాలు లేకుండా ఆవేశానికి గురవుతుంటారు. అది కూడా మనం ఆలోచించుకోవాలి. ఇతరులు తప్పు చేస్తే వారు ఎంత ఉన్నత స్థాయిలో ఉన్నా ప్రశ్నించేటువంటి యోచన వీళ్ళకు ఉంటుంది. ఇక్కడ బాగా ఆలోచించాలి మనం. ఎందుకంటే వీళ్ళకి ఆవేశం ఎందుకు గురొస్తుంది స్త్రీలు కంటే, తప్పు చేసేవాళ్ళు ఉంటే వీళ్ళు సహించలేరు. అది వీళ్ళ దగ్గర ఉంది. నేరపతనంగా కూడాను వాళ్ళు భర్తకి ఎన్ని రకాల పద్ధతిలో ఉన్నా కూడాను తప్పు చేసిన వాళ్ళని ప్రశ్నించేటువంటి వెనకాడ వాళ్ళు. అలాగే చిత్తాన్నించిన మహిళ జాతకులు మధ్య వయస్సు వరకు సుఖభోగాలు అనుభవిస్తారు. ఆ తర్వాత ఈ జాతకులకు కొంత విధమైనటువంటి మిత్రమైన, అంటే
కొంత అటు ఇటుగా కూడా భోగభాగ్యాలు చేకూరడానికి అద్భుతంగా అయిన అవకాశాలు ఉద్దానికి కూడా అవకాశాలు ఉన్నాయి. అవన్నీ కూడాను వాళ్ళకి కూడా శుభం జరుగుతుంది. స్త్రీ పురుష భేదమే ఉండదండి, నక్షత్రంలో ఒకటే ప్రమాణికంగా ఉంటుంది. దాన్ని బట్టి వాళ్ళు ఆవేశం. ఇప్పుడు నేను ఏం చెప్పానో అవన్నీ కూడాను స్త్రీ పురుషులు ఇద్దరు కూడా కలగలు ఉంటాయి. కాబట్టి స్త్రీకి కొన్ని కొన్ని ధర్మాలు ఉంటాయి, ధర్మం ప్రకారం నడిచేటువంటి గుణాలు ఉంటాయి, తెలుసుకోవడానికి ప్రయత్నించాలా. ఇకపోతే చిత్తా నక్షత్ర వివరాలు కూడా మీకు అందజేస్తాను. చిత్తా నక్షత్రం అనేది 14వ నక్షత్రం, ఇందాక నేను తెలుగులోనే చెప్పాను. చిత్తా నక్షత్రానికి అధిపతి కుజుడు, అలాగే కూడాను ఇందాక దానికి మారేడు చెట్టు పెంచితే మంచిదని చెప్పాను. తర్వాత పోతే 1-2 పాదములు కన్యారాశి, 3-4 పాదం తులారాశి. గుర్తుపెట్టుకోండి, చిత్తా నక్షత్రం 1-2 పాదం అంటే కన్యారాశి, అలాగే 3-4 పాదములు అంటే తులారాశి. గుర్తుపెట్టుకోండి. చిత్తా నక్షత్ర జాతకు తారాఫలాలు కూడా చూద్దాం. తారాఫలాలకు వచ్చేవాళ్ళకి ఈ తారలు అంటారు. జన్మతార అనేది ఉంటుంది, మురసిల చిత్త ధనిష్ట అంటే జన్మతార అంటారు. దాని శరీరం శ్రమ కలుగుతుంది. ఆ జన్మతార కలిగి అంటే ఈ వరలు ఏం చేస్తామంటే ఎక్కువగా కూడాను ఏదైనా వ్యాపార వరాలు కలగటమో, దాంపత్య జీవితాలు కల్పించుకోవడానికో, లేకపోతే ఏదైనా ఒకరొకరు వచ్చి కలిసి ఏదైనా కూడాను కార్యక్రమం నడపడానికో అలా ఉన్నప్పుడు, లేక వారు ఏ రోజైనా ప్రయాణ చేయాలి అనేటువంటిప్పుడు కూడాను ఆ రోజు ఉన్న నక్షత్రం ఏది, వీరు నక్షత్రానికి ఆ నక్షత్రం కలిసినప్పుడు వాళ్ళు పడేటువంటి శ్రమకి సంబంధించి ఉంటుందన్నమాట. ఇదంతా కూడా నువ్వు ఒక ప్రయాణం ఒక పని కోసం వెళ్తున్నావు, ఆ రోజు నక్షత్రం వచ్చేళ్ళకి మీకు మురసరా నక్షత్రం అయింది, నీది చిత్తా నక్షత్రం, అప్పుడు శ్రమ ఎక్కువ అవుతుంది అనేది తెలుసుకోవాలి. ఇవన్నీ ఒక ఆర్డర్ అన్నమాట, ఒక పద్ధతిలో మీరు తీసుకోవడానికి వివరంగా చెప్తున్నాను అన్నమాట. ఆగాలే ఆరుద్ర నక్షత్రం, స్వాతి నక్షత్రం, సర్భిష నక్షత్రం అనే దగ్గరకు వచ్చేళ్ళకి ఖచ్చితంగా కూడా సంపత్తారు అనేది కూడా అంటారు. దీన్నే లాభం అంటే రెండో స్థానం అనేది కూడా ప్రథమది జన్మతారంటే ఒకటో తార, రెండోది చెప్పింది రెండో తార అంటారు. దీన్ని కూడాను అద్భుతమైనటువంటి ధనలాభం కలుగుతుంది. ఇక మూడో తార మీకు పనికొచ్చేది కాదండి. ఇది పునరుసు విశాఖ పూర్వభాద్రులప్పుడు కొంచెం జాగ్రత్తగా ఆలోచించుకొని నిర్ణయం తీసుకోవాలి. కార్యహాని అంటే ఎక్కడికైనా మీరు పోయినా ఏదైతే మీరు కార్యం సాధించాలనుకుంటారో ఆ కార్యాన్ని సంపూర్ణమైన స్థితి కలగడానికి కష్టమని చెప్పాలా. ఆ తర్వాత కలిపితే పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్రం సంపత్తార అంటారు. ఇది 4వ తార అవుతుందండి. ఇది అద్భుతమైనటువంటి అవకాశం మీకు యుద్ధానికి అవకాశం వస్తుంది. ఎంత ఒక ఏ కార్యమైనా కూడాను సాధించుకునేదానికి అది ఒక అవకాశంగా కూడా మనం చెప్పుకునేదానికి అవకాశం వస్తుంది. ఇకపోతే ప్రత్యక్తార అసలు పనికిరాదు. ఇది ఆశ్లేష జ్యేష్ఠ రేవతి. ఇది ఈ నక్షత్రాలు మీరు గుర్తుపెట్టుకొని మీ ప్రయాణంగా ఒక ముఖ్యమైనటువంటి ప్రయాణం, రోజువారీ చేసేవి, రోజువారి వ్యాపారం, రోజువారి ప్రయాణం, రోజువారి ఉద్యోగం అటువంటి కాదండి. ఒక ప్రత్యేక విశేషాలు చేసేటప్పుడు ఈ యొక్క ఆశ్లేష జ్యేష్ఠ రేవతి అనే నక్షత్రాలు జరిగిపోకుండా మిగతా వాటిని మీరు చూసుకోవడం వల్ల మంచి జరుగుతుంది. దీన్ని ప్రత్యక్తార అంటారు. ఇది అంత మంచి అంత ప్రయత్నం భంగం చేయడానికి అవకాశం వస్తుంది. తర్వాత పోతే అశ్విని మఘ మూల, ఇది దీని పేరు సాధన తార అంటే 6వ తార అంటారని. దీన్ని కార్యసిద్ధి శుభం రెండు కూడా ఏదైనా ప్రయత్నం రోజు సాధన అంటే పని ఏదైనా సాధించగలిగే శక్తి ఆ నక్షత్రాల్లో ప్రతి దాంట్లో కలుగుతుంది. అలాగే పోతే భరణి పూర్వ ఫల్గుని పూర్వాషాఢ. అసలు ఈ నక్షత్రాలు అనేది ఎప్పుడు కూడాను మనకు పనికొచ్చే నక్షత్రాలు కాదు, నైధంతార అంటారు. ఈ నైధంతార వల్ల కలిగేటువంటి విశేషం ఏంటంటే కొంచెం ఇబ్బందులు వస్తాయి ఎక్కడైనా ప్రయాణం చేసినప్పుడు అలాంటప్పుడు, అసలు కలుపుకోవడం కానీ ఇవ్వడం కానీ అన్నింటిలో కూడా వాటిని మీరు కొంచెం జాగ్రత్త చేసుకోవాల్సిన అవసరం ఉంటుందని మీకు ముందుగానే తెలియజేస్తున్నాను నేను. ఆ తర్వాత మిత్రతార అనేది ఉందండి. ఇది చాలా మంచిది. ఎందువల్లంటే మిత్రతారని 8వ తార అవుతుందండి. ఇది ఇందాక చెప్పింది 7 అవుతుంది. కృత్తిక, ఉత్తర పలుకొని, ఉత్తరాషాఢ, ఈ మూడు చాలా మంచిగా ఉంటాయి. సుఖం, నీవు ఏ పని చేసినా సుఖం ఆనందాన్ని అనిపించేదానికి అవకాశం వస్తుంది. తర్వాత పరమ మైత్రి తార అంటారు. దీన్ని 9వ తార కిందకి వస్తాయి. మొత్తం తారలు 9 ఉంటాయండి. జన్మతార అని ఇందాక చెప్పాను, నేను వరుస చెప్పాను, వరుస ప్రకారంగానే ఉంటాయండి ఇవన్నీ కూడాను. ఆ తర్వాత పోతే ఇది రోహిణి అస్త శ్రవణం. ఈ మూడు నక్షత్రాలు ఈ చిత్తా నక్షత్రానికి సరిపోతాయండి ఇవి. ఇది సుఖం లాభం అనేటువంటి శక్తి మీకు ఇద్దానికి అవకాశం వస్తుందండి. చిత్తా నక్షత్రానికి ఈ యొక్క చెప్పినటువంటి తారాబలాన్ని చూసుకొని ప్రయాణం కానివ్వండి, వివాహం కానివ్వండి, లేదా ఒక జాయింట్ వ్యాపారాలు కానివ్వండి, ఇంకొక విశేషాలు ఎందుకు కానివ్వండి, కాస్త జాగ్రత్తగా మీరు ఆలోచించి తీసుకుంటే మంచిదనేది నా 45 సంవత్సరాల అనుభవాన్ని మీ ముందుంచి చెప్తున్నాను నేను. అలాగే పోతే ఇక నవాంశ అనేది ఒకటి ఉంటుందండి. దీనికి నవాంశ ప్రకారంగా చిత్తా నక్షత్రానికి కూడా సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృక్షరాశి అనేటువంటి రాశులు కలుగుదానికి అవకాశం వస్తుంది.
ఇక అదృష్ట సంఖ్యగా అదృష్ట రత్నంగా మనం చూసినప్పుడు పగడం అంటారండి. పగడం యొక్క చిత్తానక్షత్ర జాతకులు పగడం పెట్టుకోవడానికి మంచిది ఉంటుంది. అలాగే అదృష్ట సంఖ్యలు 5, 6, 9 అండి గుర్తుపెట్టుకోండి. 5, 6, 9 అని గుర్తుపెట్టుకోండి. అదృష్ట వారాలుగా బుధ శుక్రవారాలుగా మీకు చెప్పడానికి అవకాశం ఉందండి. ఇకపోతే నేను ముఖ్యంగా మీ అందరికీ తెలియజేసేది, ఇప్పుడు వరకే కూడా నేను చెప్పినవన్నీ కూడా నక్షత్రాన్ని బట్టి, ఆ నక్షత్రానికి ఉన్న 4 పాదాలను బట్టి, ఆ నక్షత్ర గుణగణాలు ఏంటి, ఆ వ్యక్తిత్వం ఏంటి అని చెప్పాను నేను. కానీ మా భక్తులందరూ కూడా అర్థం చేసుకోవాల్సిన తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దీంతో పాటు కూడాను ఆ చిత్తా నక్షత్రాన్ని నేను చెప్పాను చూడండి, 1, 2 పాదములు వచ్చేళ్ళకి కన్యారాశి, 3, 4 పాదములు వచ్చేళ్ళకి తులారాశి అని చెప్పాను. ఆ రాశాధిపతి శుక్రుడు ఎక్కడున్నాడు, ఈ రాశాధిపతి బుధుడు ఎక్కడున్నాడు కూడా చూసుకోవాలి. ఇక్కడ ఒక పెద్ద రహస్యం అన్నమాట అది. అలాగే కూడాను దీనికి తోడు లగ్నం ఎక్కడని తెలుసుకోవాలి. నక్షత్రపురంకి సంబంధించినటువంటి తీరి మీకు చెప్పిన మాట వాస్తవం. ఇది మీకు ఒక ప్రాథమికమైనటువంటి విశేషంగా మీరు గుర్తుంచుకోండి. ఇది మీరు ఒక పని, చిన్న పనులు, ప్రతిరోజు చేసే నిత్య కార్యాలు, చిన్న ప్రయాణాలు అన్నిటికి కూడా సంపాదించుకోకుండా చూసుకోవాల్సిన విధానం. కానీ లగ్నం అనేది చాలా ఇంపార్టెంట్ అయినటువంటి విషయం. ఆ లగ్నాన్ని బట్టి, గ్రహస్థితిని బట్టి ఈ నక్షత్రాధిపతి అయిన కుజుభగోడు ఎక్కడున్నాడు, ఈ రాశాధిపతి అయినటువంటి ఏది, ఈ నక్షత్రం ఎక్కడుంటుందో, ఆ రాశికి సంబంధించిన బుధుడు ఎక్కడున్నాడు, శుక్రుడు ఎక్కడున్నాడు, టోటల్గా దాని యొక్క పరిస్థితి ఏదైనా కూడా గమనించుకొని అప్పుడు జాయింట్ వ్యాపారాలు కానివ్వండి, రియల్ ఎస్టేట్ వ్యాపారాలు కానీ, సినీ రంగ కార్మికులు కానివ్వండి, లేకపోతే వివాహ విషయంలో కానివ్వండి, సంతాన విషయంలో కానివ్వండి, ఇక ఇతరితర విషయాలన్నింటిలో కూడాను మీరు చక్కగా కూడాను ఒక తరవ లగ్నాన్ని కూడా పరిశీలించుకొని ఈ నక్షత్రం ఆ లగ్నాన్ని అన్నింటినీ కూడా మీరు జోడింపు చేసుకున్నట్టయితే మీకు చక్కగా చాలా గొప్ప విశేషం అనుభవిస్తారండి. ఏ నక్షత్రాలు తప్పు కాదండి, ఏ నక్షత్రాల వల్ల నష్టం జరగదండి. దాన్ని తెలుసుకొని దానికి కావాల్సిన మనం ఏర్పాటు చేసుకోవాలి. దీనికి ప్రధాన లక్ష్యం నా 40 సంవత్సరాల అనుభవంలో కొన్ని వేల జాతకాలను పరిశీలించడం మీదట ఈ నక్షత్రాల గురించి, గుణగణాల గురించి మీకు తెలియజేస్తూ దాంట్లో ఉన్నటువంటి ఎవరు ఎలాంటి వాటి వృత్తుల్లోకి ప్రవేశించాలా, ఎలాంటి వ్యాపారాలకు ప్రవేశించాలా, ఏ సంవత్సరాల్లో మీరు కొంచెం బాగా కలిసి వచ్చేదానికి అవకాశం వస్తుంది, ఏ సంవత్సరం కొంత భాగం మొత్తంగా అవుతుంది అనుకునేటువంటి భావం చేయబాకండి. ఎందువల్లంటే లగ్న ప్రమాణం ఏదో ఒకటి ఉంటుంది, మళ్ళీ అది కూడా దీనికి అనుసంధానం చేసుకోవాల్సిన అవసరం చాలా ఉంది నాన్న. దానికి దీన్ని 2 కలిపితే మాత్రం మీకు ఎదురుండదు, తిరుగుండదు. అవి తెలుసుకోవడానికి, గురుముఖంగా తెలుసుకోవడానికి ప్రయత్నిస్తారని, యోచిస్తారని, ఆలోచిస్తారని, ఏదైట్లోనా కూడా మా చిత్తా నక్షత్రం కలిగిన 4 పాదాలైన ప్రథమ, ద్వితీయ, తృతీయ, చతుర్థ పాదాధిపతులు అయినటువంటి వారికి ఆ నిక్షా ఆ యొక్క నక్షత్రాధిపతి కుజభగవాను అనుగ్రహం మీద, ఆ కుజభగవాను సుబ్రహ్మణ్య స్వామి వారి అనుగ్రహం మీద సంపూర్ణంగా కూడా మీ కార్యాలన్నింటిలో కూడాను మీ విద్యా విషయంలో కానివ్వండి, వివాహ విషయంలో కానివ్వండి, సంతాన విషయంలో కానివ్వండి, ఉద్యోగ విషయంలో కానివ్వండి, ఆర్థిక విషయంలో కానివ్వండి, కొత్తగా గృహ నిర్మాణ విషయాల్లో కానివ్వండి, భూ సంబంధిత వ్యవహారంలో కానివ్వండి, అగ్ని సంబంధించిన వ్యవహారం, సైనికావృత్తుల్లో కానివ్వండి, మీరు చేసేటువంటి ఏ ఉద్యోగం, ఐఎస్ అండ్ ఐపీఎస్ దగ్గర నుంచి ఏ మీ స్థాయి, మీ ర్యాంక్స్ ప్రకారంగా మీరు చేసే ప్రమోషన్స్ కానివ్వండి, అన్నింటిలో కూడా మంచి యోగం, భోగం, ఐశ్వర్యం కలగాలని మనస్ఫూర్తిగా కూడా మా చిత్తా నక్షత్ర కలిగినటువంటి అందరికీ కూడా ఆస్వాదిస్తూ అలా లగ్నం తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తారని కూడా నేను మీకు విషయాన్ని తెలియజేస్తున్నా. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, విశ్వాసంతో ప్రయత్నించండి, ఆశయంతో ముందుకు నడవండి, మూఢనమ్మకాల జోలికి పోవద్దు అని సనాతనమైనటువంటి మా యొక్క ధర్మాలని, సనాతనమైన ఇచ్చిన ఋషులు యొక్క ఇచ్చినటువంటి యొక్క జ్యోతిష శాస్త్రాన్ని మాత్రం అభాసం చేయవాకండి. విషయాన్ని సరిగా సంపూర్ణంగా తెలుసుకోవడానికి ప్రయత్నించిన రోజు విజయం మీ వంతే ఉంటుందనేది నా అభిప్రాయం. అలాగే మీకు ఒక్క మాటగా నేను సంపూర్ణం చేస్తున్నాను, పిల్లల్ని మనం సంస్కారంతో ఈ విషయాలన్నీ కూడా తెలియజేసి వాళ్ళకి మంచి విధానం నేర్పండి. అలాగే మీ ఆ పిల్లలు పెద్ద అయిన తర్వాత తల్లిదండ్రులను కూడా సేవించడం మొదలు పెడతారు. అట్లా ఏ వ్యక్తికి ఆ వ్యక్తి సరైన స్థితిలో వచ్చినప్పుడు ఈ దేశం సౌభాగ్య స్థితికి వస్తుందనేది నాకు చిరు ఆశయం. మనం ఈ ప్రకృతి నుంచి వస్తున్నాం, సైన్స్తో సమానంలో నడుస్తున్నాం. సైన్స్కి ఇప్పుడు నేను చెప్పిన దానికి కూడాను కొన్ని సంబంధాలు ఎలా ఉన్నాయో రాబోయే నా కొన్ని కొత్త ఎపిసోడ్లో మా నాగరాజు ద్వారా నేను మీకు తెలియజేయడానికి ప్రయత్నం చేస్తాను. కాబట్టి ఇప్పుడు ఈ చిత్తా నక్షత్ర జాతకం శుభం జరగాలని మనస్ఫూర్తిగా ఆస్వాదిస్తున్నా. నమస్కారం. ఈరోజుకి ఈ యొక్క అద్భుతమైనటువంటి ఈ యొక్క కార్యక్రమానికి మీరు కూడాను సంతృప్తులై ఆనందించి మంచి మంచి విషయాలను కూడాను ఏదైనా ఉంటే వాళ్ళకి మీరు తెలియజేస్తారని, ఇంకా మేము చెప్పాల్సిన తెలుసుకోవాల్సిన మా పెద్దలు ఎవరైనా మాకు సలహాలు చెప్పినా కూడా మీ సంప్రపూర్తిగా వారి యొక్క ఇది తెలుసుకుంటానని నేను మనస్ఫూర్తిగా మీ శిరస్సు గురించి నమస్కరిస్తూ పెద్దలకి, పిల్లలకు ఆయుష్మాన్ భావాన్ని నమస్కారం. సెలవు. థ్యాంక్ యూ సో మచ్ సార్. చూసారు కదండి, అండ్ ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచండి. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే ఇక్కడ స్కూల్ వద్ద కాంటాక్ట్ నెంబర్, ఆ కాంటాక్ట్ నెంబర్స్ కాల్ చేసి డీటెయిల్స్ అన్నీ తెలియచేయండి. అండ్ ఈ వీడియో లైక్ చేయండి, షేర్ మాత్రం తప్పకుండా చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.